మంత్రి నారాయణ కొడుకు నిశిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. జూబ్లీహిల్స్ లో నిశిత్ కారు మెట్రో పిల్లలను ఢీకొనడంతో మిత్రులతో పాటు అక్కడికక్కడే మృతి చెందాడు. నిశిత్ మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. నిశిత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిశిత్ కారు ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిందని ప్రత్యక్ష సాక్షి దుర్గయ్య తెలిపాడు. వేరే వాహనాన్ని తప్పించే క్రమంలోనే యాక్సిడెంట్ జరిగిందన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే నిశిత్ ను రక్షించే ప్రయత్నం చేశామని వెల్లడించాడు. కారు అతివేగంగా పిల్లలను ఢీకొట్టడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని నిశిత్ మెడికల్ రిపోర్టులో తేలింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే చనిపోయి ఉంటారని, వారిద్దరూ మద్యం కూడా సేవించలేదని రిపోర్ట్ వెల్లడించింది. సెలబ్రిటీల పిల్లలు యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. వాళ్ల మరణం తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగులుస్తోందని, ఈ పరిస్థితి ఇకనైనా మారాలన్నారు. హైదరాబాద్ లో రాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కోకట్పల్లి, సికింద్రాబాద్ లో కుండపోత కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షానికి హైదరాబాద్ పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్ల మీద పడిపోయాయి. కృష్ణానగర్ లో ఓ భారీ వృక్షం విరిగి రోడ్డు పక్కన పార్క్ చేసిన కారుపై పడింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు, ట్రాఫిక్ పోలీసుల సహాయంతో చెట్లను తొలగించారు. ఏపీలోనూ కుండపోత వాన కురిసింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. నెల్లూరు జిల్లా బోడిలింగాలపల్లిలో తాటి చెట్లపై పిడుగులు పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెలుగు రాష్ట్రాలపై క్యూమ్యులోనింబస్ మేఘాల ప్రభావం కనిపిస్తోంది. ఈ ప్రభావంతోనే మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వానలు మరో 2 రోజులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వరంగల్ ఎస్ఆర్ నగర్ లో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం తమ ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సబబని వాటి యజమానులు ఆందోళన దిగారు. రైల్వే జోన్ కు సంబంధించి ఎంపీ రాయపాటి చేసిన వ్యాఖ్యలపై ఉత్తరాంధ్ర వాసులు భగ్గుమన్నారు. జోన్ విషయంలో ఎవరు తేడా చేసినా ఊరుకు నీరు లేదన్నారు. మంజీరా నదిలో మహారాష్ట్ర యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతోంది. మంజీరా నది సరిహద్దుపై 20 ఏళ్లుగా వివాదం నలుగుతూ ఉన్న మహారాష్ట్ర ఉమ్మడి సర్వేకు ఆసక్తి చూపడం లేదు. ఇసుక తవ్వకాలతో తాత్కాలిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. విజయవాడలో ఏపీ తెలంగాణ రవాణా శాఖ మంత్రులు మహేందర్ రెడ్డి, అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. సింగిల్ పర్మిట్ విధానంతో పాటు ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్ సర్వీసులపై చర్చించారు. గల్ఫ్ లో కష్టాలు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ అఖిలపక్షం డిమాండ్ చేసింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం ప్రభుత్వాల పాత్రపై నిర్వహించిన సదస్సులో ఏజెంట్స్, ఇమ్మిగ్రేషన్ అధికారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నేతలు కోరారు. రంజాన్ కు భాగ్యనగరం ముస్తాబోతోంది. స్వచ్ఛ హలీం దిశగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్వచ్ఛ రంజాన్, స్వచ్ఛ హలీం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా బిజినెస్ చేస్తున్న వ్యభిచార ముఠాకు రాజమండ్రి పోలీసులు చెక్ పెట్టారు. కొంతమూరులో ఓ బిల్డింగ్ లో ఢిల్లీకి చెందిన యువతితో వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పాదచారులను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నగరేకల్కు చెందిన 5 యువకులు హైదరాబాద్ లో బైక్ పై తిరుగుతూ చోరీలు చేస్తున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా స్టూడెంట్ దొంగలను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింగాను నియమించడాన్ని సినీ నటుడు మోహన్ బాబు సమర్థించారు. ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతూ లెటర్ రాశారు. ఏపీలో ప్రధాన జలాశయాలు అడుగుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా వేసవికి ముందే సుంకేసులా ఎండిపోయింది. తుంగభద్ర డ్యాం లో ఏకంగా పూడిక బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎంల ట్యాంపర్ ఎలా జరుగుతుందన్న విషయాన్ని ఆప్ ఎమ్మెల్యే భరద్వాజ్ కళ్ళకు కట్టినట్లు చూపించారు. సీక్రెట్ కోడ్ మార్చి ఓట్లని బీజేపీకి పడేలా చేశారని ఆరోపించారు. కపిల్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రుల విదేశీ టూర్ల వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సిందే అంటూ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని రాంపూర్ సెక్టార్లో ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నించారు. అయితే భారత బలగాలు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఉగ్రవాదులను తరిమికొట్టాయి. అమెరికాలో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలో చిన్మయి కారు ధ్వంసం చేసిన దుండగులు కారులోని వస్తువులను ఎత్తుకెళ్లారు. భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 100 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలు గుబులు రేపుతున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు ఊరట లభించింది. కుల్భూషణ్ సింగ్ జాదవ్ కు పాకిస్తాన్ కోర్టు విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది.